హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గ్రండ్ మాస్టర్ యాప్లో హ్యాపీ బర్త్డే టెంప్లెట్స్ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి తర్వాత సిక్స్టీన్ ఇస్ట్ నేను చేసి సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీడియాలోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందరికి రండి తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి తర్వాత షాడో ఆఫ్ చేసుకోండి తర్వాత ఏం చేయాలంటే దీని కలర్స్ సెట్ చేసుకోవాలి నేను బ్లాక్ ఇలా యూజ్ చేసుకున్నాను తర్వాత ఏం చేస్తానంటే ఫాంట్ని చేంజ్ చేస్తున్నాను నేను ఫాంట్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాను ఏ నీట్గా సరిపోతుంది అనేది చూడండి ఇలా వస్తుంది ప్రతి ఒక్కటి నేను చూ చెక్ చేసేస్తున్నాను చూడండి నీట్గా ఉందని నేను ఇది సెట్ చేసుకుంటున్నాను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా తర్వాత ఏం చేస్తానంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను టెంప్లెట్ని ఓపెన్ చేశాను ఆ టెంప్లెట్ నేను వీడియో వీడియోలో ఇస్తాను చూడండి చూడండి ఇలా ఉంటుంది టెంప్లెట్ దీన్ని ఇలా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని టెక్స్ట్ పైన సెట్ చేసుకొని తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి తర్వాత స్క్రీన్ మీద క్లిక్ చేయండి చూడండి ఇలా వస్తుంది రైట్ లిక్ ఇవ్వండి తర్వాత ఏం చేయాలంటే దీనికి వాయిస్ ఉంటుంది అది జీరోలకు సెట్ చేసుకోండి తర్వాత ప్లే చేయండి చూడండి హ్యాపీ బర్త్డే అని నీట్గా కలర్ఫుల్గా వచ్చేస్తుంది తర్వాత ఏం చేయాలంటే లాస్ట్లో ఉండేది కట్ చేసేసుకోండి తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు చూడండి ఇలా నీట్గా అడ్జ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే లేయర్ ఆప్షన్లో ఎక్కువ వెళ్ళి మీడియాలో వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి కానీ అక్కడ లేదు కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ సెట్ చేసుకుంటున్నాను తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా కింద కూడా కొంచెం ఉంది చూడండి ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి తర్వాత రైట్ లెక్ ఇవ్వండి ఇప్పుడు ప్లే చేయండి చూడండి ఇలా వస్తుంది తర్వాత ఏం చేయాలంటే ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి దీని సైజ్ తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత ఏం చేయాలంటే అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీ సింబల్ మీద క్లిక్ చేయండి తర్వాత వీడియో ఎండింగ్ వరకు వచ్చి తర్వాత ఇలా ఫుల్ స్క్రీన్ వరకు సెట్ చేసుకుని క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది అలా స్లో ఉంది అనుకున్నారనుకుంటే మీరు ఏం చేయాలంటే కీ సింబల్ మీద క్లిక్ చేయండి ఇలా ఎండింగ్లో ఉంది చూడండి అలా కాకుండా ఇటు వర్క్ సెట్ చేసుకొని మీడియల్ వరకు ఈడ జూమ్ చేసుకోండి తర్వాత క్లిక్ ఎక్కువండి ఇప్పుడు ఒకసే చేయండి చూడండి ఇలా వస్తుంది నీట్గా మీరు తర్వాత ఏం చేయాలంటే ఎక్స్పోర్ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత సిక్స్టీన్ ఇస్ట్ అయినా ఎక్స్పెక్టేషన్ మళ్ళీ సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుందాం ముందుగా ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి తర్వాత ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రాప్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈక్వెల్టీ సింబల్ మీద క్లిక్ చేసేస్తున్నాను తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి ఇది ఫుల్ స్క్రీన్లో సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్ వెళ్ళండి తర్వాత ఇక్కడ క్రోమాకి ఆప్షన్ ఉంది చూడండి దాన్ని ఆన్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీకి సెట్ చేసేసుకొని ఇక్కడ కింద డీటెయిల్ క్రాప్ల చూడండి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి కింద చూడండి ఇప్పుడు బహుశా ప్లే చేయండి చూడండి ఇమేజ్ అడ్జస్ట్ కావాలంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్రాప్స్ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ప్లే చేయండి చూడండి ఇప్పుడు నీట్గా ఇలా వచ్చేసింది తర్వాత డైరెక్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్